హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో ఎయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి అలా కాకుండా నల్లని ఒత్తియ జుట్టు మీ సొంతం అవ్వాలంటే ఈ పద్ధతిలో ప్యాక్ చేసుకుని కంపల్సరీ పెట్టుకోండి చాలా బాగా పవర్ఫుల్ గా పనిచేస్తుంది ఈ ప్యాక్ మిక్సీ జార్ తీసుకుని అరకప్పు వేపాకు వేసుకోవాలి వేపాకు మన తలకు యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది తల మీద ఉన్న డాండ్రఫ్ కానీ ఫంగస్ ఏమైనా ఉన్నా ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయి ఇటే తగ్గిస్తుంది అలాగే ఒక కప్పు మందారకులు వేసుకోవాలి మందారాకు చాలా ఒత్తుగా జుట్టు అవడానికి ఎదగడానికి పనికొస్తుంది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది హెయిర్ ఫాస్ట్ గ్రోత్ అనేది మందారాకు ఇస్తుంది అనమాట ఇదే మందార ఆకు మన జుట్టుకి ఎంతో మంచి కండిషనర్ గా పనిచేస్తుంది బయటకు వెళ్లే మహిళలకు పురుషులకు పిల్లలకు చాలా బాగా కండిషనర్ గా యూజ్ అయ్యి మంచిగా హెయిర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అలాగే రెండు స్పూన్లు రాయి ఉసిరి పొడిని వేసుకోవాలి ఈ రాయి ఉసిరి పొడి మనం వాడడం వల్ల ఒక వెంట్రుకు వచ్చే ప్లేస్ లో మూడు నాలుగు వెంట్రుకలు మొలుస్తాయి అన్నమాట తల వెంట్రుకలు నల్లగా ఉండటానికి ఉసిరి పొడి చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఒక్కొక్క వెంట్రుకను చూస్తే తీగను పోలినట్టు చాలా స్ట్రాంగ్ గా ఎదుగుతుంది మన స్కాల్ఫ్ ని రిపేర్ చేస్తుంది ఈ ఉసిరి పొడి అలాగే పెరుగు వేసుకోండి నాలుగు స్పూన్ల పెరుగు నేను వేస్తున్నాను పెరుగు మన జుట్టుకి మన తల వెంట్రుకలకు కండిషనర్ గా పనిచేస్తుంది డేస్ వాతావరణంలో చాలా పొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఆ పొల్యూషన్ మన తల వెంట్రుకలకి ఎఫెక్ట్ అవ్వకుండా పెరుగు అనేది కండిషనర్ గా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ నాలుగు పదార్థాలని ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి స్పూన్ తో తీస్తే ఇలా లూజ్ టెక్చర్ అనేది ఉంటే మన స్కాల్ఫ్ పైన అప్లై చేసుకోవడానికి చాలా ఈజీగా మూవ్ అవుతుంది ఈ పేస్ట్ సింపుల్ గా మన ఇంట్లోనే ఉండే మనకి అవైలబుల్ గా ఉండే పదార్థాలతోనే మంచి పవర్ఫుల్ ప్యాక్ రెడీ అయిపోయింది అనమాట దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ తో మనం చేసుకున్న ఈ ప్యాక్ కనుక మనం యూజ్ చేసినట్లయితే మన తలకున్న అనేక సమస్యలను మనం దూరం చేసుకోవచ్చు నెలకి రెండు సార్లైనా పెట్టుకుంటే చక్కని నల్లని ఒత్తైన జుట్టు మన సొంతమవుతుంది డాండ్రఫ్ కూడా రాకుండా ఉంటుంది వేపాకులు అరబౌల్ వేసాం కదా డాండ్రఫ్ ఎక్కువ శాతం ఉన్నవారు ఒక కప్పు వేపాకుల్ని వేసి పేస్ట్ చేసుకోవచ్చు ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఈ పేస్ట్ ని ఈజీగా మనం చేతితోనే అప్లై చేసేసుకోవచ్చు ఇలా రెండు స్పూన్ల పేస్ట్ ని చేతిలో వేసుకొని తల పైభాగంలో కొద్ది కొద్దిగా పాయిల్ తీసుకొని మనకు మనమే సాయం లేకుండా అప్లై చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా చేతి వేళ్లతోనే మనం పాయిలుగా తీసుకొని ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు ఈ పేస్ట్ అనేది కొద్దిగా జారుడుగా ఉంటే మన స్కాల్ పై ఫుల్ గా అప్లై చేసుకోవడానికి బాగుంటుంది ఎన్నో ప్యాక్స్ మనం యూజ్ చేస్తుంటాం అవి పని చేయకపోతే తప్పకుండా ఈ ని ఫాలో అవ్వండి చాలా మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావు ఏ ఏజ్ గ్రూప్ వారైనా సరే ఈ ప్యాక్ను యూజ్ చేయొచ్చు ఇలా మొత్తం హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత థర్టీ మినిట్స్ ఉంటే సరిపోతుంది డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఎక్కువగా ఉన్నవారు ఫార్టీ మినిట్స్ ఉంటే సరిపోతుంది తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత హెల్దీగా సాఫ్ట్ గా స్మూత్ గా హెయిర్ ఉందో రకరకాల బయట ప్యాక్స్ కొనకుండా ఇంట్లోనే ఈజీగా ఫ్రెష్ గా తయారు చేసుకుని మంచి జుట్టుని పొందేయండి ఖచ్చితంగా మీరు ఈ టిప్ ని ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి